రేడియో వెరితాస్ ఏషియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు రెండు ముఖ్యమైన పండుగలను మనం జరుపుకుంటూ ఉన్నాం. మొదటిది మన క్రైస్తవులుగా పరిశుద్ధ కన్యమరియ మోక్షారోహణ పండుగను మనము జరుపుకుంటూ ఉన్నాం. పునీత 12వ భక్తినాథ పోపు గారు 1950లో నవంబర్ 1వ తారీఖున మరియ తల్లి మోక్షారోహణంను ఆత్మ శరీరంతో పరలోకానికి కొనిపోబడిందని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా రెండవది, ఎంతో గర్వముగా భారతీయులంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి జీవితాన్ని మనం చూసినట్లయితే, పరిశీలించినట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలో ఆమె పూర్తిగా సహకరించింది. ఒక సాధారణమైన స్త్రీ, ఆమెకు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆలోచనలు. సమాజంలో ఒక పెళ్ళి కాకుండా గర్భం దాళించబోతుందనే సమస్య, అది ఏ విధంగా వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క సమాజంలో ఏ విధంగా అది ఇంపాక్ట్ అవుతుందో ఆమె ఆలోచనలో ఉంది. అయినా ఎలా ఉన్నప్పటికీ ఆమె తన జీవితాన్ని దేవుని ప్రణాళికకు అంకితం చేసింది, మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించింది. అందుకే ఆ యొక్క దేవదూత అడిగినప్పుడు, ఆ యొక్క వాగ్దాన దేవుని యొక్క వాగ్దాన్ని తెలియ వ్యక్తపరిచినప్పుడు, ఇదిగో నేను దేవుని దాసురాలను నీ మాట చెప్పు, నీ మాట ప్రకారం నాకు అవునుగా కానీ ఆ యొక్క మరియ తల్లి పలికి ఉన్నది. రెండవది మనం చూసినట్లయితే ఆ యొక్క తల్లి యొక్క వినయ విధేయత. మరియ తల్లి గర్భం దాల్చినప్పటికీ ఎంతో దూరాన ఉన్న ఆ యొక్క ఎలిజబెత్ను సందర్శించి ఆమెకు 3 నెలలు ఆమెతో ఉండి ఆమెకు పరిచయం చేసిందని వాక్యం తెలివిస్తూ ఉంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క తల్లి యొక్క వినయం, విధేయత, ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన, కానాపల్లి పెళ్లిలో కూడా ఆ యొక్క తల్లి స్వతంత్రంగా ఆలోచించి వారి ఇబ్బందిలో ఉన్నారు ఆ యొక్క కుటుంబం అని ఆలోచించి వారికి సహాయం పడింది. ఆ యొక్క వినయ విధేయతలు మనము ఎంతో గొప్పగా మనం చెప్పుకోగలము. మూడవది, ఒక ఆదర్శమైన తల్లి. అందుకే ఆ ప్రభు యోహాను శిష్యు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు, ఇదిగో మీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని శ్లేవమించి ఆ ప్రభు పలికి ఉన్నారు. అప్పటి నుంచి మన యొక్క తీర్సవ తల్లిగా, మనందరికీ తల్లిగా ఆ యొక్క మరియ తల్లి మనము కొనియాడుతూ ఉన్నాము. ఆమె యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనందరికీ ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. అంత గొప్ప ఆదర్శమైన తల్లి కాబట్టి తీర్సవ మనందరికీ, ఆ ప్రభు మనందరికీ మన యొక్క తల్లిగా భావించమని మనకు అర్పించి ఉన్నారు. ఆ యొక్క తల్లి ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించాలని ప్రార్థించుకుందాం. ఇక రెండో విషయం మనం చూసినట్లయితే, ఈరోజు ఎంతో గర్వముగా భారతీయులంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. స్వతంత్రం రావటానికి ఎంతోమంది పోరాట యోధులు, స్వతంత్ర యోధులు వారి యొక్క జీవితాన్ని అర్పించి మనకు స్వేచ్ఛను యొక్క కలిగించడానికి, మనము మన యొక్క అధికారము, మన యొక్క హక్కులు ప్రసాదించడానికి వారి యొక్క జీవితాన్ని త్యాగంగా పెట్టి మనకు అర్పించి ఉన్నారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు అదేవిధంగా ఇంకా మన దేవుడు మనల్ని దేశాన్ని ఆశీర్వదించాలని, మన యొక్క నాయకులను దేవుడు ఆశీర్వదించి వారి ద్వారా ఇంకా ప్రజలందరికీ మేలు, సమాధానం, శాంతి, న్యాయాన్ని నెలకొల్పాలని మనము ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ ద ఫీస్ట్ ఆఫ్ అసంప్షన్ ఆఫ్ మేరీ. దేవుడు మనందరినీ దీవించాలని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.